హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల కలర్ డ్రబ్లూ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఎప్పుడు దాకా కార్తీక మాసాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి దీపారాధన ఎలా చేయాలి శివారాధన ఎలా చేయాలి కార్తీక దామోదర ఆరాధన ఎలా చేయాలి ఇట్లాగా రకరకాలుగా చెప్పారు కానీ అసలు కార్తీక మాసానికి ముగింపు ఎలా పలకాలి ఇది నేను అడుగుతున్నా మంచి క్వశ్చన్ అమ్మా ఇది ఎందుకంటే మీకు ఎక్కడా కూడా కార్తీక మాసంలో ఎప్పుడు ఏం చేయాలని చెప్తూ ఉంటారు స్నానాలు దానాలు దీపాలు మళ్ళీ ఉపవాసాలు దాంతో పాటుగా క్షీరాబ్ది ద్వాదశి ఇవన్నీ ఉత్న ఏకాదశి ఇవన్నీ చెప్తారు కానీ తర్వాత ఏమిటో ఏ రోజులు మనకు ప్రత్యేకంగా ఉన్నట్టుండవు కానీ కృష్ణపక్షంలో చివరి మూడు రోజుల్ని వ్రతం అంటారు ఆ ద్వాదశిని గోవత్సద ద్వాదశి అంటారు గోవత్సద ద్వాదశి అంటే ఆవు దూడతో ఉన్న ఆవుకు సంబంధించిన సేవ చేస్తుంది గోత్రిరాత్ర్రతం మూడు రాత్రులు గోవుని సేవించుకునే వ్రతం ఒకటి ఇవన్నీ ఒక అయితే ఇదంతా కూడా మనం ఇంకొక ఇంతకు ముందు ఒకసారి అనుకున్నాం ఏమని ఉత్తర దేశంలో కార్తీక మాసం ముందు మొదలవుతుంది మనకన్నా అన్ని మాసాలు అంతే అట్లా అయినప్పుడు మరి మనకి కదా కార్తీక మాసం అమావాస్య దాకా ఉండేది అందువల్ల వాళ్ళే ఒక ముగింపుకు ఒక వ్రతం పెట్టేశారు మంచి వ్రతం ఇది ఆ అమావాస్య నాడు కానీ ఆ మర్నాడు కానీ చేస్తారు పోలిని స్వర్గానికి పంపించటం పోలి పోలి మంచి కథ కూడా ఉంటుంది కదా కథ ఉందమ్మా పోలిని స్వర్గానికి పంపేటటువంటి కథ అంటే కార్తీక మాసం అంతా రోజు దీపాలు పెట్టాం మర్నాడు కూడా పెట్టాలనిపిస్తుంది లేకపోతే బోసిగా అనిపిస్తుంది అయ్యో అనిపిస్తుంది అట్లా కాకుండా ఆ మర్నాడి దీపాలను నీళ్లలో వదిలేస్తారు తెల్లవారుజామున ఆ దీపం పెట్టి ఆ దీపాలన్నింటినీ గోదావరిలో వదలడం మనకి ఎక్కువ కనపడుతుంది ఎందుకు గోదావరిలోనే వదిలినట్టుగా ఇక్కడ కనపడుతుందంటే ఈ కథ జరిగిందంతా కూడా గోదావరి తీరంలో మా కథలే కాదమ్మా మానవ సంస్కృతి వెల్లివిరిసిందే నదీ తీరాల్లో ఎందుకంటే తాగడానికి స్నానం చేయడానికి రెండింటికి నీళ్లు అందుబాటులో ఉన్న చోట ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడో ఉండి ఇక్కడి నుంచి గొట్టాల ద్వారా అంత దూరం పంపించుకునే కన్నా నదికి దగ్గరగా ఉంటే ఏమిటి అదే మనకు వద్యం కూడా ఉంది కదా అప్పించవాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడు చొప్పడిన యోర నుండు చొప్పకున్నట్టు యువర జొరప సుమతి అంటే ఎప్పుడు ఎడతెగక పారు ఏరు అడ్డు ఆపు లేకుండా చక్కగా ప్రవహించేటటువంటి ఏరు దగ్గర ఉంటాం అని నది నదీ తీరాల్లోనే ఉంది నాగరికతలు అన్ని దేశాలు చూసినా కానీ నైల్ నది నాగరికత ఏ చూసినా నదీ నదీ తీరాల్లోనే ఉంటాయి ఎందుకంటే సుభిక్షంగా ఉంటాయి వ్యవసాయం చేసిన నీళ్లు ఉంటాయి ఒకవేళ వ్యవసాయం చేయకపోతే కూడా వాటంతట పడి పెరిగినటువంటి పళ్ళ చెట్లు ఉంటాయి ఏదైనా సరే అందుకని ఆ ఆ నది కూడా గోదావరి తీరం మిగిలిన చోట్లెక్కడ వేరే కథల్లో ఇట్లా గోదావరి గురించినటువంటి మాట ఉండదు ఈ గోదావరి తీరంలో ఒక చాకలి ఉంది ఆ చాకలికి ఐదుగురు కోడళ్ళు నలుగురు కోడళ్ళని బాగానే ముద్దుగా చూసుకుంది ఐదో కోడలిని ఎందుకో దూరంగా పెట్టింది ఈ చూసుకోవడం ఎట్లా అంటే తెల్లవారుగా ఉన్న కార్తీక మాసంలో నదీ స్నానానికి వెడుతూ నలుగురు కోడలను తీసుకెళ్లేది ఐదో కోటలను తీసుకెళ్లేదు కాదు అలాగే వాళ్ళంతా దీపాలు పెట్టుకునే వారి అమ్మాయిని దీపాలు పెట్టుకునే అవకాశం ఇచ్చేది కాదు కంప్లీట్గా అవాయిడ్ చేసేసే చాలా బాధపడింది అమ్మాయి నన్ను ఎందుకు వదిలేస్తున్నారు వాళ్ళందరికీ పుణ్యం వస్తుంది నాకు పుణ్యం లేదు అని అనుకుంటూ ఉంటే ఆ అమ్మాయికి ఆలోచన వచ్చి వాళ్ళు గోదావరి స్నానానికి వెళ్ళగానే బావి నీళ్ళతో స్నానం చేసేది మళ్ళీ అత్తగారికి తెలియకూడదు గనక పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి జాలి పడిన పత్తి తీసి దాన్ని ఇలా చేత్తో నలిపి మజ్జిగ చేసిన కర్వ కవం ఉంటుంది చల్లకవ్వం చల్లకవ్వానికి దాచేది దానికి కొంచెం వెన్న ఉంటుంది కదా అతుక్కుని ఆ వెన్నతో తులసి దగ్గర దీపం పెట్టేది దూరంగా వస్తున్న అత్తగారికి కనపడకూడదని దాని మీద బియ్యం వాడేస్తే బుట్టలు అని ఉంటాయి ఎదురుతో చేసినవి ఆ బుట్టను బోర్లించేది గాలి వెళ్ళాలిగా బింది పెడితే గాలి అరిపోతుంది దీపం మారిపోతుంది గాలి వెళ్ళక కనుక అలా పెట్టి అంతగా కార్తీక మాసాన్ని తనకు ఉన్నంతలో పాటించుకుంటాం భక్తితో అది ఆఖరి రోజు వచ్చింది కార్తీక మాసం అయిపోయింది మర్నాడు వీళ్ళంతా గోదావరికి వెళ్ళి నదిలో నీళ్లు వదులుతున్నారు ఈ అమ్మాయి ఇక్కడే ఉంది ప్రకారంగా చూస్తూ సాక్షాత్తు దేవదూతలు వచ్చారు ఆవిడని తీసుకెళ్ళడానికి ఆ తీసుకెళ్తూ ఉంటే దారిలో గోదావరి రేవులో ఉన్నటువంటి అత్తగారు మిగిలిన వాళ్ళు అయ్యో అయ్యో మన పోలి వెళ్ళిపోతుంది పోలి వెళ్ళిపోతుంది స్వర్గానికి వెళ్ళిపోతున్నట్టుంది అని గోలగోలగా చేస్తారు ఆమె పేరు పోలి పోలి కోడలి కోడలి పోలి అందుకని పోలి స్వర్గానికి వెళ్ళడం అనే ఉంది ఇందులో అయితే దేవ వీళ్ళంతా మేము పోలి అత్తగారం మేము పోలికి అక్కగారులం మేము కూడా వస్తామని కాళ్ళు పట్టుకుంటున్నారట అంటే దేవదూతలు కాదన్నారు ఎందుకు మేము రోజు శ్రద్ధగా చేశాం కదా గోదావరి స్నానం శివాభిషేకం చేశాం కదా మాకెందుకు అధికారం లేదు మీరు మీ పుణ్యం సంపాదించుకోవడంతో పాటు ఇంకోళ్ళు పుణ్యం సంపాదించుకోకుండా అడ్డుపడ్డారు ఇది చాలా పెద్ద ప్రమాదకరమైన విషయం మనం ఏదైనా మంచి పని చేస్తే చేస్తాం లేకపోతే లేదు ఇంకోళ్ళకు అడ్డుపడకుండా వాళ్ళు చేస్తుంటే దాన్ని నా పరిస్థితి తీసుకురాకూడదు కదా అప్పుడు మీ మీ అడ్డుపడ్డారు కనుక మిమ్మల్ని తీసుకెళ్ళమని తోసేశారు ఈ కథలో మనకు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మన వ్రతాలన్నీ బ్రాహ్మణుల కథలు మాత్రమే కాదు ఒక అభిప్రాయం ఉంది కదమ్మా మనకంతా బ్రాహ్మణ ఆధిక్యం ఉంది ఎవరిని గురించి చెప్పినా బ్రాహ్మల గొప్పతనం గురించి చెప్తారు అని కాదు ఒక బట్టలు ఉతికే చాగలదాని ఇది పెడితే వీడు పెడితే అడ్డొద్దు వద్దన్నారు దేవదూతలు వీళ్ళని ఇతరులకు పుణ్యం వస్తుందని పుణ్యకార్యం చేయకుండా అడ్డుపడ్డారు కదా మీరు మీకు ఎటువంటి పుణ్యం లేదు మీరు నెల రోజులు గోదావరిలో మునిగినా మీకేం పుణ్యం లేదు చేసింది తప్పు అత్త నలుగురు కోడళ్ళకి కూడా ఆ పాపం అంటేనే అంతే ఈ వీళ్ళు మాత్రం చెల్లెలు అని అనలేరా ఆగలేరా ఏదో ఉంటుంటాయి మార్గాలు అత్తగారు దాన్ని దూరం చేస్తోందని వీళ్ళు సంతోషపడ్డారు ఆవిని మాత్రమే తీసుకెళ్ళారు దీంట్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఓన్లీ ముందు మనకి ఏమైనా ఒక దురభిప్రాయం ఉంది ఈ పుస్తకాలు అవి చదవకముందు ఎవరికన్నా ప్రాధాన్యం ఇస్తే బ్రాహ్మణులకే ఇస్తారు లేకపోతే క్షత్రియులకి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యం లేదు మన ధర్మంలో అని కానీ పోలి ఎవరమ్మ చాక్ దానికి కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చారు ఎవరు ఏ రకంగా ఏ రంగంలో గనులు అవుతారో వాళ్ళని ఆదరించడం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం మన సంప్రదాయంలో ఉంది ఈ రోజుల్లో లాగా కుల వివక్షతో కొట్టుకుని చావలేదు కుళ్ళిపోయి చావల ఆరోగ్యకరంగా వారు ఆచరించేటటువంటి వృత్తుల్ని అనుసరించి వాళ్ళకున్నది తప్ప మరొకటి కాదు అందువల్ల పోలి స్వర్గానికి వెళ్ళడంతో ఈ కార్తీక మాసాన్ని పూర్తి చేస్తారు పోలి అన్నది ఆ ముసలమ్మ చాకలి యొక్క ఐదో కోడలు పేరు సో అది పోలి కథ అనమాట దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉందమ్మా ఎవరికన్నా పుణ్యం వస్తుంది అంటే అడ్డుపడ్డ వాళ్ళు మాకే పుణ్యం కావాలనుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పుణ్యాన్ని సంపాదించుకోవటం లేదు అవతల వాళ్ళకి రాకుండా అడ్డుపడితే వీళ్ళకి ఏమొస్తుంది అంటే దేవదోతలు తోసిపారేస్తారు వాళ్ళని పోలిని తీసుకెళ్లారు అంటే మన దేశంలో ఒక వర్గాన్నే గౌరవిస్తారు అందరినీ గౌరవించరు అని అనుకోవడానికి లేదు ఈ చాకలి అమ్మాయి కథని అన్ని వర్ణాల వారు చదువుతారు స్వర్గానికి అందరూ పంపిస్తారు ఇక్కడ కుల వివక్ష ఎక్కడుందమ్మా మన దేశంలో లేదు కదా ఇలాంటి కథల్ని మనం చాలా జాగ్రత్తగా చదువుకుని మన ధర్మంలో ఎంత విశాల భావన ఉందో అర్థం చేసుకోవాలి అలాగే ఇతరులకి మేలు కలుగుతుంటే అడ్డం పడేటటువంటి వాళ్ళు ఎంత మంచి పనులు చేసినా వాళ్ళకి పుణ్యం రాదు అని తెలుసుకోవాలి ఈ అమ్మాయి ఏమంత బీళ్ళలాగా రోజు గోదావరికి వెళ్ళిందా మన చావు నేతుతేమైనా దీపం పెట్టిందా లేదు కదా తనకు అందుబాటులో ఉన్న బావి నీళ్ళతో స్నానం చేసి రాలిపడిన పత్తిని తెచ్చి కవ్వానికి ఉన్న వెన్న కంటించి దాంతో దీపం వెలిగించింది అంటే మనకున్న సౌ సౌకర్యాలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి భక్తి ప్రపత్తులతో ఉంటే చాలు గాని కిలో కుంకం ఒక క్వింటాల్ పూలు తెచ్చి దేవుడు మొహాను పోస్తే పుణ్యం వస్తుందని చెప్పడానికి లేదు అని ఈ కథ మనకి తెలియజెప్తోంది ఇది కార్తీక మాసంలో చిట్ట చివర అయిపోయిన నాడు చేసేటటువంటిది ఇది కార్తీక మాసానికి మనం వీట్ కోరు పడికేటటువంటి కార్యక్రమంగా కనపడుతుంది ఎవరైనా చేసుకోవచ్చమ్మా అందరూ చేస్తారమ్మా మిగిలిన ప్రాంతాల్లో కొంచెం తక్కువ ఉన్నా గోదావరి ప్రాంతం అంతా కూడా కథంతా గోదావరి ప్రాంతంలో జరిగిందని చెప్పాం కదా అసలు పోలిని స్వర్గానికి పంపించినటువంటి ఇల్లు ఉండదు అది ఈ కులం ఆ కులం అనేం లేదు అందరూ చేస్తారు అంటే అన్ని కులాలకి ఎటువంటి ప్రాధాన్యం ఉంది అన్నది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి చాలా సంతోషం అమ్మా ధన్యవాదాలు